స్థానానికి కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా మనకు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇక అదేవిధంగా ఇప్పటి వరకు మనకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి అఫీషియల్ రిజల్ట్స్ ప్రకారంగా 516 స్థానాలకు సంబంధించిన రిజల్ట్స్ ఇస్తే, ఇందులో భారతీయ జనతా పార్టీకి సంబంధించి 223 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 96 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యత ప్రదర్శిస్తుంటే, ఇక సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో 34 పార్లమెంటరీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నట్లుగా మన సమాచారం అంతా ఉన్నది. ఇక ఓవరాల్గా సో తెలంగాణకు సంబంధించి రెండు ఇంట్రెస్టింగ్ సంబంధించినటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. ఒకటి, హైదరాబాద్ పార్లమెంటరీ స్థానంలో బీజేపీ ప్రస్తుతం లీడ్లో కొనసాగుతూ ఉన్నది. బీజేపీ అభ్యర్థి మాధవి లత ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా మెదక్ పార్లమెంటరీకి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్ ఫలితం రాబోతూ ఉన్నది. ఏం జరుగుతుందో వెయిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. సో ఈ రెండుతో పాటు ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రిజల్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ మనకు క్లియర్ అయింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ముఖ్యమైన నాయకులు కొడాలి నాని కావచ్చు, వంశీ కావచ్చు, ఏది గన్నవరం సంబంధించిన వంశీ, బొత్స సత్యనారాయణ, ఇలా కీలక నేతలంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ కౌంటింగ్ కేంద్రాల నుంచి వెళ్ళిపోతున్నట్లుగా సమాచారం ఉంది. సో కౌంటింగ్ కేంద్రాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వెనక్కి వెళ్తున్నారంటేనే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటమి ఖరారైనట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ కార్యాలయం పార్టీకి సంబంధించిన అభిమానులతో కలకల్లాడుతూ ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయం తాడపల్లి గూడెంలో ఉన్నటువంటి పార్టీ కేంద్ర కార్యాలయం వెలవెలబోతా ఉన్నది. పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా లేరు, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ మాత్రమే ప్రస్తుతం కార్యాలయంలో అందుబాటులో ఉన్నట్టుగా సమాచారం అంతా ఉన్నది. ఇక్కడ కేంద్రంలో అంటే అసలు యాక్చువల్గా ఇక్కడ అమేతి నుంచి పోటీ చేస్తున్నటువంటి స్మృతి ఇరానీ గతంలో జై బోలో తెలంగాణ సినిమాలో ఆమె అంతకుముందు ఆమె సీరియల్ నటి, తర్వాత సినిమాల్లో కూడా నటించింది. జై బోలో తెలంగాణ సినిమాలో ఆమె తల్లి పాత్ర. ఎస్, సో భువనగిరి పార్లమెంట్ కూడా ఆల్మోస్ట్ మనం కాంగ్రెస్ కంట్రోల్లోకి వచ్చిందని ఇప్పుడే చెప్పాం. 50,000 పైచిలకు మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి దాటింది. సో 50,000 ఓట్ల పైచిలకు మెజారిటీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయం దిశగా దూసుకుపోతా ఉన్నాడు. ఇక 7వ రౌండ్ ముగిసేసరికి నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి యొక్క మెజారిటీ 131,000 ఓట్లు దాటింది. అదేవిధంగా మహబూబాబాద్ లో 7వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ 74,873 ఓట్ల ఆధిక్యత దాటింది. ఇక రాహుల్ గాంధీ వయనాడులో 80,000 ఓట్ల ఆధిక్యత రాహుల్ గాంధీ దాటింది. అదేవిధంగా మహబూబ్నగర్ సంబంధించి డికే అర్ణ యొక్క ఆధిక్యత కంటిన్యూ అవుతా ఉన్నది మహబూబ్నగర్ పార్లమెంటరీ పరిధిలో. ఇక నిజామాబాద్ పార్లమెంటరీ పరిధిలో ధర్మపురి అరవింద్ యొక్క ఆధిక్యత కంటిన్యూ అవుతా ఉన్నది. కరీంనగర్ లో బండి సంజయ్ యొక్క ఆధిక్యత. సో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, అదేవిధంగా చేవెళ్ళ, మల్కాజ్గిరి, మహబూబ్నగర్, సికింద్రాబాద్ ఈ 7 పార్లమెంటరీ స్థానాలు బీజేపీ కంఫర్ట్ జోన్లోకి వెళ్తా ఉన్నాయి. మిగిలినటువంటి 8 స్థానాలు క్రమేణా కాంగ్రెస్ కంట్రోల్లోకి వస్తూ ఉన్నాయి. ఒక్క మెదక్ పార్లమెంటరీ స్థానం, హైదరాబాద్ పార్లమెంటరీ స్థానం మినహా మిగిలినటువంటి 15 స్థానాలకు సంబంధించిన రిజల్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ పబ్లిక్ ముందు, ప్రజల ముందు ఉన్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. మెజార్టీని మాత్రమే కౌంట్ చేయాలి. సో జైలాబాద్లో కూడా 11,170 ఓట్ల ఆధిక్యత వచ్చేసింది. ఓవరాల్గా మనకు 4 రౌండ్లు ముగిసిన తర్వాత కాంగ్రెస్ యొక్క లీడ్.